రానున్న వర్షాకాలంలో సీజనల్ జ్వరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దోమలకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపలను రంగంలోకి దించింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు, సీజనల్ వ్యాధులతో జనం అల్లాడిపోతూ ఉంటారు. దగ్గు, జలుబు, జ్వరంతో ఆసుపత్రులకు క్యూ కడుతూ ఉంటారు. టైఫాయిడ్, మలేరియాతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వ్యాపిస్తోంది. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే చాలామంది దీన్ని డెంగ్యూగా నిర్ధారించుకుంటున్నారు. దీంతో సీజనల్ వ్యాధుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వర్షాకాలంలో ఇతర శాఖలతో కలిసి జ్వరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సుమారు కోటి చేపలను చెరువుల్లో, నీటి కుంటల్లో, కొలనుల్లోకి విడుదల చేసింది. మలేరియా, డెంగ్యూను వ్యాపింపజేసే దోమలకు చెక్ పెట్టడం కోసం గంబూజియా చేపలను రంగంలోకి దించారు. ఇప్పుడు 2-3 సంవత్సరాలుగా ఇప్పుడు తీసుకొని వచ్చి పరమనేరు పిచ్చాటూరులో దొరుకుతుంది. అది అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ కాలువలు కుంటలు కదా వదిలిన వాళ్ళకి పోయిన సంవత్సరం వచ్చేసి ఇక్కడ మలేరియా పరమతో కలిసి ఇక్కడ చాలా చెరువులకి కాలువలకి అంతా కూడా వదిలినాము. అందువల్ల చాలా వరకు నివారణ అయింది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అందువల్ల మళ్ళీ ఇప్పుడు మాకు కూడా ఇన్నింటి ఇచ్చారు. పుత్తూరు మున్సిపాలిటీ వాళ్ళు కూడా మళ్ళీ తిరుపతి వాళ్ళందరూ అడిగారు. మేము కూడా సప్లై చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. పిచ్చాటూరు నుంచి కూడా ఆల్రెడీ ఒక 4-5 చోట్ల వేసుకునేసి అక్కడ పెంచుతూ ఉన్నారు. పిచ్చాటూరులో అన్ని తీసుకొని సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం మేము. గంబూజియా చేపలను మస్కిటో ఫిష్ అని కూడా అంటారు. గంబూజియా చేపలు దక్షిణ అమెరికాకి చెందినవి. ఈ చేపలు దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. ఆడచేప 7 సెంటీమీటర్లు, మగచేప 4 సెంటీమీటర్లు ఉంటుంది. పిల్ల చేపలు 8 నుంచి 9 మిల్లీమీటర్ల వరకు ఉంటాయి. ఈ చేపలు నీటిలో వేగంగా కదులుతూ జ్వరాలకు కారణమైన దోమల లార్వాలను హరించివేస్తాయి. దీని ద్వారా దోమల నియంత్రణ జరుగుతుంది. పూర్తి స్థాయిలో జ్వరాలను అరికట్టలేకపోయినా దోమల నియంత్రణతో కొంతమేర జ్వరాలు తగ్గించాలి అనేదే ప్రభుత్వ ఆలోచన.